నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో జగన్ పవన్ పనిచేస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఏపీకి పట్టిన శనిగ్రహాలు జగన్, విజయసాయిరెడ్డి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. తెలంగాణలో పోటీ చేసే సత్తా లేని పార్టీలు వైసీపీ, జనసేన అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో జగన్ పవన్ స్టాండ్ ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దోపిడీని, నేర చరిత్రను రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తులు జగన్, విజయసాయిరెడ్డి అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరి సత్తా ఏమిటో దమ్ముంటే ఎన్నికలలో చూసుకుందామని ప్రతిపక్ష పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. ఏపీలో చిత్తశుద్ది ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమేనని ఆయన వెల్లడించారు. దేశానికి ప్రధానులు, రాష్టపతులను అందించిన నేత చంద్రబాబు అని ఆనందబాబు ప్రశంసించారు. హైదరాబాద్ వచ్చి ఈ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీ చేయొచ్చు, ఏ విధంగా దోపిడీ చేసినటువంటి సొమ్ముని దాచుకోవడానికి దొంగ లెక్కలు తయారు చేయొచ్చు అనే దాని మీద ఒక అంత వివరంగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకొని మొత్తం అన్ని వ్యవస్థల్ని, అన్ని వనరుల్ని ఏ విధంగా కొల్లగొట్టొచ్చు అన్ని రకాలుగా కొల్లగొట్టి సిబిఐ కేసులు 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి పూర్తిగా సహకరించి ఏటూగా అతనితో పాటు 15 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులనో ఇలా మాట్లాడటం అనేది, విమర్శించటం, నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా నేను అభివర్ణిస్తా ఉన్నా. గుర్తుపెట్టుకో, జైలుకి మేము పోవటం కాదు, జైలు భాష నీకు తెలుసు. జైల్లో ఏముంటాయో బ్యారెక్లు అని చెప్తున్నావు, బ్యారెక్స్ ఉంటాయా లేకపోతే సెల్లు ఉంటాయా, జైల్లో ఏ సౌకర్యాలు ఉంటాయో నీకు తెలుసు, నీకు అలవాటు, అలవాటు పడిపోయావు నువ్వు. అసలు కొన్ని వర్డ్స్, కొన్ని పదాలని అలవాటు చేసిందే మీరు ఈ రాష్ట్రానికి, ఈ రెండు రాష్ట్రాలకు కూడా. క్విట్ ప్రోకో అంటే ఏంటో తెలియదు సామాన్యులకి, మనీ లాండరింగ్ అంటే ఏంటో తెలియదు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఈ భాషే తెలియదు అసలు ఎవరికి అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మీ నేర స్వభావంతో, మీకున్నటువంటి నేర చరిత్రతో ప్రజలకు ఆ పదాలు తెలిసేటట్టు చేసినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమాలు ఈ రోజు నగరంలో ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహానికి కలెక్టర్ కోనా శశిధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశీసాదం దిశగా జిల్లా అధికార యంత్రాంగం పయనిస్తుందని కలెక్టర్ శశిధర్ అన్నారు. మిర్చియార్డ్ వద్ద 10 రోజుల్లో బీసీ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. బుధవారం హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విగ్రహ ఆవరణను ట్రాఫిక్ ఐలాండ్గా తీర్చిదిద్దుతున్నట్లు శశిధర్ వెల్లడించారు. సామాజిక న్యాయం, మహిళా విద్య, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే సాగించిన కృషి చిరస్మరణీయమని శ్లాఘించారు. మహాత్ములంటాం, మహాత్మా జ్యోతిరావు ఫూలే, మహాత్మా గాంధీ అంత గొప్పవారు. ఈరోజు గుంటూరులో మరి వారి పేరు మీద ఒక మంచి విగ్రహం ఉంది. దీన్ని ఇంకా సోదరులు, మరి బీసీ సంఘం నాయకులందరూ కూడా దీన్ని చక్కగా ఐలాండ్ కింద డెవలప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అది టేకప్ చేస్తామని చెప్పి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇస్తున్నాము. దీనికి చక్కగా ఫౌంటైన్ పెట్టి దీన్ని ఒక మంచి ట్రాఫిక్ ఐలాండ్ కింద డెవలప్ చేయడానికి ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ కూడా తెలియజేస్తున్నాము. అలాగే జిల్లాలో బీసీ భవన్కి ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. మిర్చియార్డ్ ముందు ఒక ఎకరా 75 సెంట్లు చక్కటి వెరీ గుడ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి మంత్రివర్యులు డేట్ తీసుకొని December 1st week చాలా ఘనంగా ఈ బీసీ భవన్కి కూడా మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తాము. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా ఆనందబాబు, ఇతర నేతలు పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలు కొనియాడారు. అరండల్పేటలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు ఈడీ మురళీకృష్ణ, దారపనేని నరేంద్ర, చిట్టాపత్తిని చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాస్, డీఎస్ఆర్ తదితరులు పాల్గొని
పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో అంటరానితన నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం పాటుపడిన మహనీయులు పూలే అని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆయన వెల్లడించారు. పూలే ఆశయ సాధనకు టీడీపీ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానంగా ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారు. మరి అటువంటి మహానుభావుల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించి 36 సంవత్సరాలు అయినా కూడా ఆ మహాత్ములు చూపించినటువంటి బాటని వీడకుండా ముందుకు నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున జ్యోతిరావు పూలే మరి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపటానికి వారి జీవిత చరమాంకం వరకు పోరాటం చేశారో, నిజంగా జ్యోతిరావు పూలే సామాజిక విప్లవకారుడిగా అందరూ కూడా కీర్తించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి అంతరానితనం, అస్పృశ్యతని పారదోలటానికి ఈ సమాజం మీద ఒక తిరుగుబాటు మొదలుపెట్టినటువంటి గొప్ప సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ప్రభుత్వాలు పయనించి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, జిల్లా అధ్యక్షులు కన్నా మాస్టర్ కోరారు. బీసీ సంక్షేమ సంఘ నేతలు మణికంఠ తదితర నేతలతో కలిసి హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్త్రీ విద్యని ప్రమోట్ చేసినటువంటి ఒక మహనీయుడు ఆయన. ఈ దేశంలో అన్ని కులాలు మతాలు సమానం కావటానికి అందరూ సమసమాజ నిర్మాణానికి కృషి చేసిన గొప్ప వ్యక్తిగా ఆయన గుర్తించి, ఆయన భావజాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు అట్టడుగున్న వర్గాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వంలో వచ్చినవి కాదు, ప్రజల నుంచి ఆయన చేసినటువంటి సేవలు, అంటరానితనము, మరి వివాహితులకి పెళ్లిళ్ళు చేసేటువంటి కార్యక్రమము, సమసమాజంలో అన్ని కులాలకి మతాలకు అతీతంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ రోజున ప్రజలైన మహాత్మా జ్యోతిరావు బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత గాంధీ మహాత్ముడికి మహాత్మా జ్యోతిరావు. నగరంలో అధ్వానంగా జరుగుతున్న యూజీడీ పనులపై లోక్సత్తా సంస్థ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించింది. యూజీడీ పనులపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ కలెక్టర్, కమిషనర్తో పాటు ఇతర అధికారులు కలెక్టర్లకు నోటీసులు అందించడం జరిగిందని లోక్సత్తా సంస్థ జిల్లా అధ్యకులు సూర్య తెలిపారు. ఈ నెల 19వ తేదీలోగా యూజీడీ పనులపై వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. యూజీడీ పనులతో నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. నగరంలో జరుగుతున్న పనుల మీద ఎక్కడ క్వాలిటీ పరంగా కానీ లేదు, ఎక్కడ ఏ రోజు రోడ్డు తవ్వుతారు, ఏ రోజు ఏ రోడ్డును కంప్లీట్ చేస్తారు అనే అంశాల మీద ప్రజలకు అవగాహన లేకుండా వాళ్ళ ఇష్టారీతిలో సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చేసి ఆ సబ్ కాంట్రాక్టులు వాళ్ళ ఇష్టమైన చోట రోడ్లు తవ్వటం వేయటం, తర్వాత అలాగనే నాణ్యత ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేయటం అనే అంశాల మీద కోర్టులో ఫిర్యాదు చేయగా కోర్టు వారు స్పందించి అలా ఈ సంబంధిత అధికారులందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 19వ తారీఖు లోపు నగరంలో జరుగుతున్న పనుల మీద వాళ్ళు రిపోర్ట్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని కోర్టు వారు ఆదేశించారు. మహిళా విద్యకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని జాతీయ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు నిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు ముంజనంపల్లి నాగరాజు కుమారి పాల్గొన్నారు. సంఘ నేతలతో కలిసి ఆమె హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడారు. మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు నాడే శ్రీకారం చుట్టారన్నారు. మహిళలు బీసీల అభ్యున్నతికి పూలే బాటలో టీడీపీ పయనించడం హర్షదాయకమని నిర్మల ప్రకటించారు. ఆయనని మనం ఎప్పటికీ మర్చిపోను, మహిళా జాతి ఎన్నటికీ మర్చిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయనని ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళ కూడా ఈరోజు విద్యను అభ్యసిస్తుంది. మహిళలకి పెద్దపీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని కూడా ఈ సందర్భంగా మేము తలుచుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే బీసీలకి ఈరోజు వివాహ కానుక, 140 కులాలు ఉన్నటువంటి బీసీలకి ఈరోజు వివాహ కానుక అందిస్తున్నటువంటి మహానుభావుడు గౌరవ చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నాం. డిగ్రీ కళాశాలలో వేలాది మంది ఫెయిల్ అవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యాన హిందూ కళాశాల సెంటర్లో ఆందోళన జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ఇప్పటికైనా తమ తప్పిదాన్ని గుర్తించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నేత సాయి డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లా అర్బన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 2న కార్తీక వన సమారాధన జరగనుంది. యూనివర్సిటీ ఎదుట జరిగే వన సమారాధనకు గౌడ సంఘీయులు అంతా హాజరు కావాలని అర్బన్ గౌడ సంఘం నేతలు కోరారు. కార్తీక మాస సందర్భంగా వచ్చే నెల 2 ఆదివారం వన సమారాధన నిర్వహిస్తున్నట్లు అర్బన్ గౌడ సంఘ అధ్యకులు అనమూలు ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, ఎంపీ కొనకల్లు నారాయణ, మంత్రి పితాని సత్యనారాయణతో పాటు బీసీ సంఘ నేతలు, అర్బన్ సంఘ ప్రతినిధులు హాజరవుతారని ఆయన తెలిపారు. గౌడ సంఘ నేతలు ముకరాల లక్ష్మయ్య, రేఖా సురేష్ బాబు, పడమట రవికుమార్, నరేంద్ర, కంచర్ల కేశవ, అర్దంకి రామకృష్ణ, జోషిబాబు, వెంకట్రమణ, పశురాములతో కలిసి వన సమారాధన విశేషాలను ఏడుకొండలు వివరించారు. ఈ సందర్భంగా ఆ రోజు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌడ సంఘీయులందరూ ఇదే ఆహ్వానంగా భావించి వన సమారాధనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 12/2018 ఆదివారం నాడు December 2 గుంటూరులో అర్బన్ గౌడ సంఘం తరపున వన సమారాధన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురు స్థలము. అందరూ వచ్చి గౌడ కుటుంబ సభ్యులందరూ వచ్చి మన ఆత్మీయత సాటుకుంటుకు మన ఐక్యత కోసం సంవత్సరానికి ఒకసారి ఈ వనభోజన మహోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో అందరూ హాజరయ్యి ఆనందంగా పిల్లల పాపలతోటి ఆత్మీయతను సాటుకోవడం కోసం గుంటూరు పట్టణం గౌడ సోదరులందరూ కలిసి వచ్చి ఈ వన సమారాధాన్ని జయప్రదం చేసి మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు, నగర ఇన్ఛార్జి లింగం శెట్టి ఈశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మస్తాన్ వలి, చెదలవాడ జయరాంబాబు, పార్టీ నేతలు మనకూరి శ్రీనివాసరెడ్డి, సవరణ్ రోహిత్, దంతా సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి పూలే విగ్రహం వరకు ర్యాలీ సాగించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే పూలేకు కాంగ్రెస్ ఇచ్చే ఘన నివాళులవుతుందని చెదలవాడ జయరాంబాబు అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇతరులు కలిసి రచించే రాజ్యాంగంలో ఆ రోజు అల్టరానితర గురైనటువంటి షెడ్యూల్డ్ క్యాస్టులకి అంటే దళితులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకంటే కూడా ఎంతో అధ్వాన పరిస్థితుల్లో ఉండి కులవృత్తులు చేసుకునేటువంటి బీచ్లకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు రాలా. రాజ్యాంగపరమైన రిజర్వేషన్ లేకపోయినా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది అంజీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈశ్వరరావు గుంటూరు శాసనసభలో ఉన్నప్పుడు జరిగింది. కానీ మేము కోరేది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా బీచ్లు రిజర్వేషన్ కావాలి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్యతోనే సామాజిక అసమానతలు తొలగుతాయని గుర్తించిన వ్యక్తి పూలే అని ఉమారెడ్డి చెప్పారు. భారతదేశం గర్వించదగ్గటువంటి మహనీయుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. అట్టడుగు వర్గాలంటే అతి ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి. ఏ విధంగా వాళ్ళకి సేవ చేయాలి అని ఆలోచించినప్పుడు వాళ్ళకి సమాజంలో ఒక గుర్తింపు రావాలి. అట్టడుగు వర్గాల కంటే విద్య అనేది చాలా ముఖ్యమనేది మొట్టమొదట ఆయన తీసుకునే అంశం. అందుకనే ఆయన మన దేశంలో ఇద్దరే మహాత్మాజీలు ఉన్నారు. మహాత్మాజీ జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ. మహాత్మా జ్యోతిరావు పూలేకు రజక వృత్తి ధోబీ ఘాట్ పరిరక్షణ సమితి ఘన నివాళులు అర్పించింది. సమితి అధ్యక్షులు చెన్నూరి చెన్నయ్య ఆధ్వర్యాన వృత్తిదారులు హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా రజకుల హక్కులు ఔన్నత్యం కోసం పూలే దంపతులు చేసిన కృషి మరవలేనిదని చెన్నయ్య శ్లాఘించారు. వైసీపీ గుంటూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా లేల అప్పిరెడ్డి నియమితులయ్యారు. అరండల్పేటలోని లేల అప్పిరెడ్డి కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరెడ్డి, చైతన్య తదితరులు పాల్గొన్నారు. అప్పిరెడ్డికి కీలక పదవిని అప్పచెప్పడం ద్వారా రానున్న అన్ని ఎన్నికల్లో వైసీపీ తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుందని వారు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తనకంటూ ఒక స్థానం నిలుపుకున్నటువంటి శ్రీ లేల అప్పిరెడ్డి గారికి ఈరోజు గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి పరిస్థితుల్లో మీ అందరం కూడా చాలా శుభదినంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
బ్రాడిపేట ఎస్హెచ్ఓలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్, సేవాకుమార్, అంగిరేకుల వరప్రసాద్, సత్యం సింగ్, తదితరులు పాల్గొని పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల విద్యాభివృద్దికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్బంగా అతిథులు తెలిపారు. పూలే జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని వెనుకబడిన వర్గాలు అభివృద్ది చెందాలని వారు సూచించారు. ఈ సమాజాన్ని అభ్యుదయం వైపు తీసుకెళ్లాలనేటువంటి కాన్ఫిడెంట్ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో జనసేన పయనిస్తుందని జనసేన నేత బేతంచెర్ల శ్రీనివాసరావు ప్రకటించారు. పార్టీ విద్యార్థి యువజన విభాగాల ప్రతినిధులతో కలిసి హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే పాల్గొన్న సామాజిక న్యాయం, కులరహిత, మతరహిత సమాజ స్థాపన కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సారథ్యంలో పయనిస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి కార్యక్రమం హిందూ కళాశాల కూడలిలోని పూలే విగ్రహం వద్ద ఈరోజు ఘనంగా జరిగింది. ప్రజ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల జేఏసీ కన్వీనర్ వైవి సురేష్, ప్రముఖ న్యాయవాది వైకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘ నేతలు విద్యాసాగర్, పల్లపు కృష్ణ, అంగిరేకుల వరప్రసాద్, రవీంద్ర యాదవ్, సముద్రాల కోటేశ్వరరావు, జోసఫ్, నీలాంబరం, అంకయ్య, దేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన సాహసోపేత కృషిని స్మరించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.